అందరికీ నమస్కారం మీనరాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ఎలా ఉందో చూద్దాం వీళ్ళది కెరియర్ కానీ బిజినెస్ కానీ హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో లేదో చూద్దాం కెరియర్ అయితే మీకు కొత్త జాబ్ వస్తుంది అండ్ ఆల్రెడీ మీకున్న జాబ్లో కూడా మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి అండ్ మీరు ప్రమోషన్ వచ్చి వేరే స్టేట్కి వెళ్ళడానికి అంటే వేరే దగ్గరికి వెళ్ళడానికి ప్లేస్ చేంజ్ ఎక్కువ కనిపిస్తుంది అంటే మీరు ఇక్కడ ఉన్న ప్లేస్ కంటే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి గ్రోత్ బాగుంటుంది ఎక్సలెంట్ టైం అని చెప్పొచ్చు కెరియర్ పరంగా అయితే మీకు చాలా పాజిటివ్గా ఉంది నెక్స్ట్ బిజినెస్ కూడా మీకు పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది ఇప్పుడు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ బిజినెస్లో మీరు పార్ట్నర్గా ఎవరైనా తీసుకుంటే వాళ్ళ నుంచి కూడా మీకు మంచి పాజిటివ్ ఉంటుంది అంటే మీ ఇద్దరు కలిసి ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది మంచి టైము సో మీకు ఫైనాన్సెస్ పరంగా కూడా మీకు గ్రోత్ అనేది ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కనుక చేస్తే గ్రో దాంట్లో గ్రోత్ కూడా బాగా కనిపిస్తుంది ఏదైనా కొత్త బిజినెస్ కూడా మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా బాగా అంటే మీరు ఆల్రెడీ ఉన్న బిజినెస్ నుంచి మళ్ళీ ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడము అది కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి హెల్త్ వైజ్ అయితే మీ మీకు కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి సో ఆ ఇష్యూస్ వల్ల మీరు ఏదో ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేయడము అవి జరుగుతుంది బట్ ఏదో ఏంటంటే ఆ ఇష్యూస్ కూడా మీకు అంత పెద్దవేం కాదు చిన్న చిన్న ఇష్యూసే అది పెద్ద ప్రాబ్లం అయితే మీకు ఏమీ క్రియేట్ చేయదు సో హెల్త్ పరంగా మీరేం పెద్ద భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు రిలేషన్లో అయితే చాలా ఈగోస్ కనిపిస్తున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ కానీ అట్లా ఎక్కువ ఉన్నాయి రిలేషన్షిప్లో అయితే అంటే ఎక్కువ ఈగోకి వెళ్ళడము మీకు అనవసరమైన విషయాల్లో మీకు గొడవలు రావడము మిస్అండర్స్టాండింగ్స్ బాగా కనిపిస్తున్నాయి అవన్నీ మీరు తీసేసి మీరు పాజిటివ్గా థింక్ చేస్తేనే మీ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది సో పాజిటివ్గా థింక్ చేయండి అప్పుడే రిలేషన్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అంటే ఎక్కువ ఎక్కువ విన్ తనక తనకంటే నేను ఎక్కువ బాగా మాటల పరంగా అయితే మీకు చాలా నెగిటివ్ మాటలు మాటలు రావడం వేరే వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది రావడం వేరే వాళ్ళు మీ గురించి ఏదైనా చెప్పడము అట్లాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి సో వేరే వాళ్ళ నుంచి మీరు చాలా కేర్ఫుల్గా ఉంటే బెటర్ రిలేషన్ పరంగా మ్యారేజ్ అయితే న్యూ బిగినింగ్ అంటే అంటే మ్యారేజ్ విషయంలో చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు చిల్డ్రన్స్ లేదు అనుకునే వాళ్ళకి కూడా చిల్డ్రన్స్ ఉండే అవకాశాలు అయితే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు అండ్ సో మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా అది కూడా మీకు దాని నుంచి కూడా మీరు ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు మ్యారేజ్ పరంగా అయితే చాలా పాజిటివ్గా untung dan cepat juga. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్తారు సో మీరు వెళ్ళిన చోట కూడా మీకు గ్రోత్ అనేది ఉంటుంది అంటే అక్కడ మీకు పాజిటివ్ ఎక్కువ కొత్త జాబ్ ఆఫర్స్ కనిపిస్తున్నాయి అబ్రాడ్ వెళ్ళిన అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా జాబ్ లేదు జా వాళ్ళకి ఏదైనా టెంపరీ జాబ్గా అర్జెంట్గా జాబ్ కావాలనుకునే వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి సో ఎక్కువ మీరు మీ వర్క్ ప్లేస్లో కూడా మిమ్మల్ని ఎక్కువ మెచ్చుకోవడము ఎక్కువ పొగడ్డము అవి కూడా బాగా కనిపిస్తున్నాయి ఎడ్యుకేషన్ విషయంలో అయితే మీరు కొంచెం ఏదైనా కొత్త కోర్సులో అలా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీరు థింక్ చేసి ట్వైస్ థింక్ చేసి జాయిన్ అయితేనే బెటరు అండ్ ఎవరైనా మీ మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా సలహా అడిగి టూ టూ త్రీ టూ త్రీ టైమ్స్ ఆలోచించి మీరు ఏదైనా కొత్త కొత్త కోర్సులో జాయిన్ అవ్వడము అలా మీరు చేస్తేనే రిజల్ట్స్ అనేది మీకు బెటర్గా ఉంటాయి ఏదైనా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ రిజల్ట్స్ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పచ్చు ఫైనాన్సెస్ కూడా మీకు చాలా మంచి టైం అంటే కొత్త ఫైనాన్సెస్ ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ లో ల్యాండ్స్ కొనడం కానీ ఇల్లు కొనడం కానీ అట్లాంటివి ఎక్కువ సూచనలు కనిపిస్తున్నాయి ఏదైనా కొత్త ఫ్లాట్స్ తీసుకోవడం బాగా కనిపిస్తుంది సో కొత్తది వస్తువు అనేది మీరు తీసుకుంటారు అది కూడా మీకు ఇక్కడ నుంచి మీకు చాలా పాజిటివ్గా కూడా ఉంటుందని చెప్పొచ్చు సో ఫైనాన్సెస్ అయితే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మీరు ఏదైనా మన మనీ కోసము అట్లా వెయిట్ చేస్తుంటే ఆ మనీ కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే బాగా ఉన్నాయి మీకు ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో మీకు చాలా పాజిటివ్గా ఉంది ఎక్కడా నెగిటివ్ అనేది ఏది లేదు సో మీకు ఇక్కడ నుంచి ప్రతి విషయంలో మీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు సో ఈ ఫిఫ్టీన్ డేస్లో మీకు పెద్ద హెల్త్ పరంగా కూడా లైక్ కెరియర్ కానీ అట్లా ఏదైనా నెగిటివ్స్ జరగడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి